నమస్తే నిత్యల్ ఫిల్త్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే టెన్ ఫ్యాక్ట్స్ అవన్ సయాటిక్ సయాటిక్ అనేది మనకి మల్టిపుల్ డయాగ్నోసిస్తో కూడుకుంటూ ఉంటుంది సో దీంట్లో ఏంటంటే డిస్క్ జారడం దాంట్లో ఒక కాజ్ సో చాలామందికి ఏంటంటే సయాటిక్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ కండిషన్స్ ఏంటంటే మనకి డిస్క్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ సేకర ల్యాగ్ జాయింట్ అంటే మనకి హిప్ జాయింట్ దగ్గర ఉన్న బోన్ ఎక్కువగా ప్రెషర్ ఉండడం వల్ల కానీ లేకపోతే అది మనకి చిన్న ఆర్థరైటిస్లో ఉన్న కొన్ని మనకి ఈ విధంగా సయాటక్ సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మూడో కండిషన్ ఏంటంటే మనకి స్పాండైలో లిససిస్ సో ఎవరికైతే మనకి వెన్నె పూస్ అనేది ఫ్రెంట్గా జారిందో వాళ్ళకి ఈ విధంగా కంప్రెషన్ జరుగుతూ ఉంటుంది సో అప్పుడు కూడా మనకి ఇలాంటి సాయాటిక సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ సయాటిక్ అనేది మెడికల్ కండిషన్ కాదండి సో సాయాటిక్ అనేది మనకి ఏంటంటే గ్రూప్ ఆఫ్ సింటమ్స్ సో చాలా లక్షణాలు మనకి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి అన్ని కలిపి ఒక గ్రూప్ వస్తూ ఉంటుంది దాన్ని మనం ఈ విధంగా సాయాటిక సింటమ్స్ అని అంటూ ఉంటాం సో మనం చూసుకునే థర్డ్ ఏంటంటే ఇప్పుడు మీ లెవల్ ఆఫ్ స్పైన్ ఇన్వాల్వ్మెంట్ అదేవిధంగా నర్వ్ ఎక్కడైతే మనకి బాగా నరం కంప్రెస్ అవుతుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో మనకి హైయర్ అంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఇవన్నీ కూడా మనకి మ్యాటర్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మనకి నిజమైన స్పైనల్ కార్డ్ అనేది ఎల్ వన్ దగ్గర అయిపోతుంది తర్వాత అంతా మనకి ఏంటంటే ఫాల్స్ కార్డ్ కానీ లేకపోతే సూడో కార్డ్ అంటాము ఇదంతా కూడా మనకి నిజమైన వెనుపుస్సు కాదు గ్రాడ్యుల్గా మనకి తగ్గు మారుతూ ఉంటుంది సో ఎక్కడైతే మీ లెవెల్ ఉన్నదో దాన్ని బట్టి మనం ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం గెస్ట్ చేయాలి సో ఫోర్త్ చూసుకున్న సార్ మనకి ఏంటంటే రిస్క్ అనేది మనకి హైట్ అదేవిధంగా వెయిట్ బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది ఎవరైతే మనకి ఎక్కువగా వెయిట్ ఉన్నారో వాళ్ళకి ఎక్సెసివ్ కంప్రెషన్ జరుగుతూ ఉంటుంది సో హైట్ అండ్ వెయిట్ కూడా మనకి సయాటిక్ ఇన్వాల్వ్మెంట్లోని ఎక్కువగా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తారు సో ఫిఫ్త్ వన్ ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అనేది మీకు ఎక్కడైతే కాజ్ ఉందో దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆలటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఈ ట్రీట్మెంట్ ఆల్ట్రేషన్ అనేది మనకి మెడిసిన్ వల్ల కానీ లేకపోతే ఫిజిథరీపీ వల్ల కానీ లేకపోతే సర్జరీ వల్ల కానీ మనం ఇది చూసుకోవచ్చు సో మీ లెవెల్ అదేవిధంగా మీకు ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ రూట్ కాస్ బట్టి మనకి ఈ ఆల్ట్రేషన్స్ అనేవి మనం చూసుకుంటూ ఉండదు కానీ ఏంటంటే మనకి సయాటిక్గా ఉన్న వాళ్ళకి రెస్పాన్స్ అనేది ఉండదా లేకపోతే రికవరీ అనేది ఉండదు అనుకుంటే అది రాంగ్ అండి ఇది సో సయాటిక్తో ఉన్న వాళ్ళు వాళ్ళకి సిమ్టమ్ రిలీఫ్ అనేది చాలా బాగా ఉంటాయి వీళ్ళకి గుడ్ రెస్పాన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కానీ ఏంటి అంటే మనకి స్టేజెస్ ఆఫ్ థెరపీ అదేవిధంగా మనకి ఫేజెస్ ఆఫ్ థెరపీలో మనకి మాడిఫికేషన్ ఉంటాయి అయితే అక్యూట్లో ఉన్న వాళ్ళకి రికవరీ బాగుంటుంది క్రానిక్లో ఉన్న వాళ్ళకి రికవరీ కూడా బాగుంటుంది బట్ టైం టేకింగ్ సో ఎవరైతే మనకి అక్యూట్ నుంచి క్రానిక్ ట్రాన్స్మిషన్ అయ్యారో సో దీని నుంచి మనం బ్యాక్ రావడం అనేది కొంచెం డీలేట్ ప్రాసెస్ ఉంటుంది సో ఈ టైంలో మీకు మీకు పేషెన్స్ అనేది కావాలి ఎప్పుడు సయాటిక్ అనేది చాలా డేంజరస్ సో మీకు బవల్ ఇష్యూస్ అంటే మీకు టాయిలెట్కి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే యూరిన్ వెళ్తున్నప్పుడు కానీ కంట్రోల్ లేకపోవడం కానీ లేకపోతే మీకు నడుస్తున్నప్పుడు మీకు కాళ్ళు బాగా ముద్ది మారిపోవడం అదేవిధంగా మీకు చాలా ఇష్యూస్ ఉన్నా కానీ నడుస్తున్నప్పుడు మీకు ఆల్టర్గా కావటం అంటే కరెక్ట్గా నడవపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే మీకు ఇమీడియట్గా మీకు కన్సల్టేషన్ అవ్వాలి సో మీరు మీ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ న్యూరో సర్జన్ కానీ మీరు కంపల్సరీగా ఈ ఉంటే కానీ మీరు కంపల్సరీగా వాళ్ళని కన్సల్టేషన్ అవ్వండి సో ఎయిట్ చూసుకునేసరికి మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ సో ఒక సంవత్సరం తర్వాత కానీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత కానీ సర్జరీ అయిన వాళ్ళు లేకపోతే సర్జరీ కాకుండా ఓన్లీ బై ఫిజియోపీ మేనేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా కానీ రికవరీ రెండు ఈక్వల్గా ఉంటాయి కానీ ఓన్లీ థింగ్ మీకు ఏంటంటే సర్జరీ అంటే ఫాస్ట్ రిలీఫ్ ఫిజియోథెరపీ అంటే మీకు స్లో రిలీఫ్ సో సయాటికా లాంటి సిమ్టమ్స్ ఉన్న కండిషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి సో దీంట్లో మనకి ఏంటంటే ఆ కండిషన్స్ వల్ల మనకి డిస్క్ ఇష్యూ ఉందేమో అన్న ఒక డౌట్ ఉంటుంది అవి మొత్తం మనకి మూడు మేజర్ కండిషన్స్ స్పాండైలో లెస్సిసిస్ ఒకటి అదేవిధంగా మనకి సైక్లోలియాక్ జాయింట్ ఒకటి పారిఫమ్స్ సిండ్రోమ్ ఒకటి ఈ మూడు కండిషన్స్ మనకి ఏంటంటే సయాటిక లాంటి సింటమ్స్ అన్ని ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ రెస్ట్ తీసుకోవాలా ఎక్సర్సైజ్ చేయాలా సో చాలామంది మాకు కమెంట్ చేసింది ఏంటంటే పెయిన్ ఉన్నది రెస్ట్ తీసుకోమని చెప్పారు త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ అన్నారు వన్ మంత్ బెడ్ రెస్ట్ అని చెప్పారు సో అలా కాకుండా మీరు కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది చేయండి మీ మీ పనులు చిన్న చిన్నగా చేసుకోగలిగారు అనుకుంటే బ్రష్ చేసినా కూర్చున్నా నించున్నా నడిచిన అంతా కూడా అని దాన్ని మనం ఫిజికల్ యాక్టివిటీ అంటాం మనం ఏ పనైతే మనం చేస్తున్నామో మన మజిల్ అనేవి మన కండలు అనేవి బాగా ఎక్కువగా వర్క్ అవుతూ ఉంటాయి దీన్నే మనం ఫిజికల్ యాక్టివిటీ అంటాం సో ఎవరైతే మీకు సాయాటిక్ బాధపడుతున్నారో మీరు మీ ఫిజికల్ యాక్టివిటీని మానకండి బెడ్ రెస్ట్ అంటే మీకు బెడ్ పడుకు ఉండకండి సిమ్టమ్స్ అనేవి మీకు పెరుగుతున్నాయి అనుకుంటే ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి తర్వాత మీరు గ్రాడ్యువల్గా రెస్ట్ తీసుకోవచ్చు ఈ రెస్ట్నే మేము యాక్టివ్ రెస్ట్ అంటాం సో మీరు కంపల్సరీగా యాక్టివ్ టెస్ట్ అనేది తీసుకోండి ప్యాసివ్ టెస్ట్ అనేది తీసుకోకండి అంటే బెడ్ మీద పడుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ పనులు చేసుకోవచ్చు ఫ్యూచర్ సిరీస్లో ఏంటంటే డిస్క్ హెల్త్ గురించి అనేది నేను మొత్తం స్టార్ట్ చేశాను ఈ ఏప్రిల్ మంత్ అంతా కూడా మనకి ఏంటంటే డిస్క్ హెల్త్ గురించి ఉంటుంది సో నా ఫ్యూచర్ వీడియోస్లో నేను ఏ డైట్ తీసుకోవాలి డిస్క్రిప్షన్స్ ఉన్న వాళ్ళకి అదే విధంగా అక్యూట్లో ఉన్న వాళ్ళని తీసుకోవాలి క్రానిక్ గుణాలు తీసుకోవాలి చెప్తాను అదే విధంగా మనకి ఎక్సర్సైజ్ ఏమిటైనా ఉంటాయి అవి మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫ్యూచర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ